షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిరిలసీమ 2 స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండటం వల్ల ల్యాండ్ రేట్ అప్రిషియేషన్ వస్తుంది. మనం పెంచే శ్రీగంధం మామిడి చెట్ల వల్ల అదనపు ఆదాయం వస్తుంది. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. ఈరోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 4 మాసాలు, వాళ్ళు అధికారం ఉన్నది 10 సంవత్సరాలు. 4 మాసాలు పూర్తయినటువంటి ప్రభుత్వం పైన మెడలు పంచుతాం, అంటే ఇష్టారాజ్యంగా కొరిగి చంపుతాం, అంటే ఏమైనా మాటలని వీపులు విమానమవుతా ఉల్టా సీదా వాగ్దానాలు చావటలు దద్దం అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ఎవరు చావటలు ఎట్లయితారు, ఎవరు దద్దములు ఎట్లయితారు? మా ప్రభుత్వం 4 మాసాలు, మీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. మరి నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలాంటి లఫూటు మాటలు మాట్లాడుకుంటూ ధనిక రాష్ట్రాన్ని నీకు అప్పజెప్తే అధికంగా వచ్చినటువంటి ఆదాయం హైదరాబాద్ నగరం ద్వారా అధికంగా వచ్చినటువంటి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఇన్ని చేసి వచ్చిన తర్వాత కూడా 8,00,000 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి నీవు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివినోడు, గొప్ప తెలివితేటలు ఉన్నాడు, మరి ఇలా ఉల్టా పల్టా హామీలను మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 10 సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం ఇన్ని అప్పులు ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీలు ఎందుకు ఒక్కొక్కటి మొదలుగా అమలు కాలేదు? మీకు అందరూ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, 3 ఎకరాల భూమికలు మొదలుపెట్టుకుంటే ఇలా రకరకాల స్కీములు, ఆఖరి స్కీము దళిత బంధు, మరి ఇంత వచ్చినా కూడా ఉన్నా కూడా నీవెందుకు అమలు చేయలేదు? 10 సంవత్సరాలైనా, ఈ 10 సంవత్సరాల అధికారం ఉండి ఇంత రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని నీకు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం అప్పజెప్పినందుకు ధనిక రాష్ట్రం నీకు అప్పజెప్పడం జరిగింది. 2,000 రూపాయలు అంటే 60 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో 200 రూపాయల పెన్షన్ ఉండింది, నేను వచ్చినాక 2,000 రూపాయల పెన్షన్ చేసినాను అంటున్నావు. ఎటకలు ఇచ్చిన నువ్వు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నందుకు, మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినందుకు, అధిక ఆదాయం వచ్చినందుకు ఆ 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చుడొచ్చు. ఇలా మేము 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది, ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. ఆల్రెడీ 4 మంత్స్ అయింది, మరి నీవెందుకు, నీ గొప్పతనం ఎక్కడుంది? ఏ లెక్క ప్రకారం నువ్వు? రెండవది, ఇంతకుముందు సహచార మంత్రి ఉత్తమ్ గారు చెప్పినట్టుగా 1,00,000 కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమాలు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంది, అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం మాట్లాడినాడు? ఉద్యమ సందర్భం కావచ్చు తర్వాత కానీ ప్రాంతీయుడు రాష్ట్ర అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు అన్యాయం చేస్తే 1,000 గజాల లోతున పాతి పెట్టాలన్నావు. మరి నువ్వు ప్రాంతీయుడేవే కదా, నీ లెక్క ప్రకారం చూస్తే నిన్ను పాతి పెట్టాలా? పాతడు ప్రజలు పాతి పెట్టి ఇప్పటికే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా, అంటే నువ్వు మేధావనే నోరుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక కాదు, సంస్కారం అడ్డొస్తా ఉంది. నువ్వు మాట్లాడుతూ కూడా మేము మాట్లాడుతూ వస్తా ఉంది, అన్ని బేకూఫ్ మాటలు మాట్లాడుకుంటూ తలదోకలేకుండా మాట్లాడుకుంటూ ఉల్టా చోర్ కోతువాలు గుడ్డ అంటే విధంగా మాట్లాడుతున్నావు.